నమస్తే, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంచర్లా అండి. ఇవాళ నేను రిచ్మండ్లో ఉన్న సాయి టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది, యాక్చువల్గా వెదర్ కూడా ఇవాళ చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. సో ఇక్కడ టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. చూద్దాం మరి ఇక్కడ టెంపుల్ని. అండి, టెంపుల్ అయితే ఇక్కడ చాలా పెద్దది, చుట్టూ కూడా గార్డెన్, అది చాలా బాగుంటుంది ఇదంతా. సో చూసారు కదా, ఇదంతా ఇక్కడ ఇలా ఉంది. సో ఎంట్రన్స్, సో ఏంటి అన్ని గార్డెన్ అయితే భలే ఉంటుంది ఇక్కడ అంతా. అంత ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ అన్నీ బాగుంటాయి. సో ఇటు టెంపుల్ ఇటువైపు ఉంది, అమ్మాయి నడుస్తూ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా మా పిల్లలు కూడా ఫస్ట్ టైం రావడం ఇది. శ్రీ అమృత సాయి నారాయణ సర్వేశ్వరాలయం 2009లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఫార్మల్గా అప్పటి నుంచి, ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి రిలీజియస్ థింగ్స్ స్టార్ట్ చేశారు. సో ఈ టెంపుల్లో శ్రీ అమృత సాయి నారాయణ సాయిబాబా అనే ఆయనతో పాటు ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. అయ్యప్ప స్వామివారిది, శ్రీ వెంకటేశ్వర స్వామివారిది, పద్మావతి, లక్ష్మీ నరసింహ స్వామివారు, భూవరాహ స్వామి, మహాలింగేశ్వర స్వామి, ఇలా అందరూ ఉన్నారు. బాబాకి అభిషేకం అది ప్రతి గురువారం చేస్తారండి. అండ్ ఆల్సో స్పెషల్ ఫెస్టివల్ డేస్ నాడు కూడా బాబావారికి అభిషేకం చేస్తారు. చాలా బాగుందండి ఇదంతా, అంత ప్లెజెంట్గా, అంత గ్రీనరీ, అది అంత చాలా బాగుంది కదా. హోమా ఉంది ది ఎంట్రన్స్ అండి. మనసి లెఫ్ట్ ఉన్నాను. ఓకే, నాకు వీడియో లోపల తీయచ్చో లేదో తెలీదు. సో ఓకే, ఇది టెంపుల్లో వీడియో అది పిక్చర్స్ అలౌడ్ కాదండి, నేను అందుకే తీయలేదు. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చోట సాయిబాబా విగ్రహం ఐడల్ అది తెల్లగా ఉంటుంది కదండి. సో కానీ ఇక్కడైతే బాబా విగ్రహం నల్లగా ఉంటుంది, బ్లాక్గా. సో అదైతే అది, ఇది గోశాల, ఇది ఆవుని చూసారు కదా, ఆవు దూడ అక్కడ ఉన్నాయి. అది ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి. సో ఇవన్నీ లోపల నుంచి తీద్దాం అనుకున్నాను కానీ అలౌడ్ కాదు. నేను ఇవన్నీ ఒకే చుట్టూ తీసినాను. నేను ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో ఇదంతా గుడి ప్రాంగణం అండి, ఇదంతా చుట్టూ బాగుంటుంది ఇదంతా. సో చుట్టూ గోడ మీద అన్నీ అన్నీ రాశారు కదా, రంగోలీ ముగ్గులు అది వేసారు చాలా అందంగా. అండ్
ప్లాంట్ అది. బట్ అగైన్ తీయకూడదు కదా, మొన్న నేను తీయట్లేదు. సో అది గుడి చుట్టూ ఉన్నాను ఇది. ఫ్లవర్స్ లిల్లీస్ అన్నీ, అరటి చెట్లు, గులాబీ పువ్వులు, రకరకాల మొక్కలు వేసారు అంట. సో అక్కడ కూడా కూర్చుంటానికి బాగుంది అంట. మళ్ళీ ఇటు ఎంట్రన్స్ వైపు వచ్చేసాం మనం. అండ్ ఇలా వెళ్తుంటే గుడికి పక్కనే ద్వారకామాయ మందిర్ ఉందండి. దీని ఇనాగ్రేషన్ 2017లో అయింది. ఇక్కడ సాయిబాబాతో పాటు లార్డ్ దత్తాత్రేయ అండ్ మహర్షి రాజా కూడా ఉన్నారు. ఇక్కడ సాయిబాబా విగ్రహం తెల్లగానే ఉంటుంది. ఇక్కడ ధుని కూడా ఉందండి ఈ బిల్డింగ్లో. సో పక్కనే బాబా ఎదురుగుండా దీపశాల అని పెట్టారు. అక్కడ ఏంటంటే క్యాండిల్స్ అవన్నీ వెలిగించవచ్చు. సో మనం కోరుకునేది అనుకుని క్యాండిల్ వెలిగిస్తే మంచిది అంటారు. సో అది కూడా మేము అక్కడ లైట్ చేసాం క్యాండిల్స్. ఏందన్నం పెట్టుకున్నాం మనసు. చాలా అంటే చాలా అందంగా ఉందండి. స్వీట్ రమ్మ ఇది వృక్ష భైరవ క్షేత్రం. ఈయన ఈశాన యజ్ఞ గణేష గణపతి, సారీ ఈశాన యజ్ఞ రక్ష గణపతి.
ఇంటి కూడా ఉంది. వెనకాలంతా వుడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్ ఇలా కనిపిస్తుంది. చిన్న పాండ్ లా ఉంది. అక్కడ చూసారా బ్రిడ్జ్ చిన్నది భలే ఉంది కదా. మనసు చెప్పులు ఇప్పమ్మ, చెప్పులు ఇక్కడ ఎప్పుడు వెళ్ళాను. వద్దు వినాయకుడు కూడా ఉన్నారండి. అన్ని త్రిశూలాలు ఉన్నాయి చుట్టూ. ఇక్కడ నాగేంద్రుడు ఎంత బాగా పెయింట్ చేశారో, అన్ని డిజైన్స్ అవి ఎంత బాగా వేశారో, ఇదంతా రంగోలీ అన్నీ. ఇక్కడ బెల్స్ అన్నీ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడంతా. Oh, there's two. Why is it looking at us? So ఇదండి రిచ్మండ్లో బాబా టెంపుల్. అది చాలా బాగుంది కదా. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.